हाय फ्रेंड्स, वेलकम बैक टू शन्नूस किचन। शन्नूस किचन लो इवाल्ला आयते रेसिपी कादो एक स्मॉल व्लॉग। ई व्लॉग लो फर्स्ट नेक्स्ट डे मॉर्निंग इडली प्रिपेयर चेसुकोवडानिकी नेनैते इक्कड एक ग्लास मिनपप्पुकी रेंडु ग्लासुल वरकु रवा तीसुकुंटुन्नानु, इडली रवा। ఈ మినప్పప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వను అయితే గ్రైండ్ చేసి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇదైతే కిచెన్ ర్యాక్స్ క్లీనింగ్. ఇవి నేను క్లీన్ చేసుకుని ఒక 2 మంత్స్ అవుతుంది. ఈ కిచెన్ ఫస్ట్ అయితే కిచెన్ ర్యాక్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నాను. ఇది పిల్లలకి అందుతుంది కాబట్టి దాన్ని మనం ఎంత నీట్గా పెట్టినా పిల్లలు స్పూన్స్ కోసం వచ్చి వాటిని కదిలిస్తూ ఉంటారు. ఈ కిచెన్ ర్యాక్స్ని క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం సర్ఫ్ వేసుకొని ఆ తర్వాత తడిగుడ్డతో ఈ మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి ఈ విధంగా ఈ మొత్తాన్ని తడిపి తర్వాత రుద్దితే ఏమైనా మురికి ఉన్నా బాగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ లిక్విడ్తో నేను క్లీన్ చేస్తున్నాను. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, లిక్విడ్ చూపిస్తున్నాను ప్రమోషన్ వీడియో అనుకునేరు. ఈ లిక్విడ్తో స్టీల్ బకెట్స్ కానీ స్టీల్ ట్యాప్స్ కానీ మనం క్లీన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి, కొత్త వాటిలా ఉంటాయి. ఆ లిక్విడ్నే నేను ఇక్కడ వేసి క్లీన్ చేస్తున్నాను. ఈ లిక్విడ్లో కొంచెం యాసిడ్ కలిసి ఉంటుంది కాబట్టి ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకునేటప్పుడు గ్లౌజెస్ వేసుకోవడం తప్పనిసరి, లేకపోతే చేతులు అనేవి లైట్గా కొంచెం మంట పుట్టినట్టు అనిపిస్తుంది. సో గ్లౌజులు వేసుకొని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మరోసారి తడిగుడ్డతో మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. లోపల కూడా అదేవిధంగా ఒకసారి లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే ఏమైనా తుప్పు అలా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా స్క్రబ్బర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తడిగుడ్డతో ఒకసారి బాగా తుడుచుకోవాలి. తడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత ఈసారి పొడిగుడ్డతో మరోసారి బాగా తుడుచుకోవాలి. ఎక్కడా తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే కనుక మళ్ళీ తుప్పు వచ్చేస్తుంది. ఎక్కడా తడి లేకుండా ఈ విధంగా నీట్గా తుడిచేసుకోవాలి. ఇవి వచ్చేసి కిచెన్ ర్యాక్స్లో వేసే కవర్స్. ఈ కిచెన్ ర్యాక్స్ కవర్స్ని నేను ఈ సైజుని బట్టి కట్ చేసుకుని ఈ కిచెన్ ర్యాక్స్లో వేసేసుకున్నాను. ఈ కిచెన్ ర్యాక్స్లో ఈ కవర్స్ వేసుకోవడం వల్ల మనం ఏమైనా తడి స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టినప్పుడు తొందరగా నీళ్ళు అనేవి లోపలికి పోకుండా ఉంటాయి, తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది. వాటర్ ఏమైనా ఉన్నా కానీ ఈ కవర్ల మీదే ఆగి ఉంటుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని అన్నిట్లో సరిపోయేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేటికి వాటికి స్పూన్స్కి స్పూన్స్లు, వుడెన్ స్పూన్స్ వేరుగాను, చిన్న స్పూన్లు వేరుగాను, పెద్ద స్పూన్లు వేరుగాను, ఇలా విడివిడిగా దేనికి దానికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్పూన్స్ అనేవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దేనికి దానికి నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే సెకండ్ ర్యాక్ కూడా సేమ్ ప్రాసెసే. ఒకసారి తడిగుడ్డతో మరోసారి పొడిగుడ్డతో మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సైజ్ అయితే ఎంత ఉందో ర్యాక్ సైజు, ఆ ర్యాక్ సైజ్ తగ్గట్టుగా ఆ కవర్ని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ విధంగా గ్లాసుల్ని బోర్లించి పెట్టుకోవాలి. ఇలా బోర్లించి పెట్టుకోవడంలో డస్ట్ అనేది లోపల పడకుండా ఉంటుంది. ఇంకొచ్చేసి కప్స్, స్నాక్స్ బాక్సులు, పిల్లలకి స్నాక్స్ వేయడానికి కానీ లేకపోతే ఇలాంటి మిల్క్ షేక్స్లు, చిన్న చిన్న బాక్సులు, జల్లెడ గిన్నెలు అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా థర్డ్ ర్యాక్ వచ్చేసి ఇది లోపల నుంచి బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చీపిరితో క్లీన్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఒకసారి తడిగుడ్డతో మరోసారి పొడిగుడ్డతో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి కూడా షీట్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఈ కింద ర్యాక్లో వచ్చేసి నేను కుక్కర్లు పెట్టుకున్నాను. అదేవిధంగా ఇలాంటి మూతలు, ఈ మూతలు కవర్ వేయడం వల్ల కిందకనే వెళ్లకుండా ఉంటాయి, మనము ర్యాక్ మూసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఇడ్లీకి వేసాను కదా, ఆ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం చింతపండు వేసాను, సిల్వర్ కదా మచ్చ పడిపోకుండా ఉంటుందని. తర్వాత ఇలా ఇడ్లీ పాత్ర తీసేసి దీన్ని నీటితో ఒకసారి వాష్ చేసుకున్నాను, తడి చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకున్నాను. మరీ పిండి గట్టిగా ఉంటే కనుక ఇడ్లీలు గట్టిగా వస్తాయి. సో కొంచెం వాటర్ వేసుకొని పిండి కలుపుకొని ఈ విధంగా మొత్తానికి ఇడ్లీ పిండి మొత్తం వేసేసాను.
ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఈ విధంగా స్టీమ్ వచ్చాక ఆ ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చట్నీ ప్రిపరేషను, ఇడ్లీలోకి చట్నీ, పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు వేయించుకున్న తర్వాత పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నాను. ఇందులో ఉప్పు ఎల్లిపాయలు వేసాను, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసాను. నేనైతే ఇక్కడ పోపు వేయనండి. పోపు వేస్తే కనుక మా పిల్లలు తినరు, సో పోపు వేయకుండా నేను ఇలానే చట్నీ చేసేస్తాను. ఇదైతే మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్. లంచ్ ప్రిపరేషన్కి ఇది వచ్చేసి అరటికాయ వేపుడు. ఈ అరటికాయ వేపుడు ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ నేనైతే పోపు వేసుకున్నాను. పోపు వేసుకున్నాక పోపు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి అరటికాయ ముక్కలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేశాను, కట్ చేసి వేసేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇది తొందరగా ఉడికిపోతుందండి, దీనికి అసలు టైం పట్టదు. ఇది వచ్చేసి టమాటా పప్పు. టమాటా పప్పు ఒక 4 విజిల్స్ వచ్చే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో విజిల్ అంతా పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కళ్ళుప్పు వేసి దీన్ని మెత్తగా పప్పు గుత్తితో నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీన్ని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కనుక టమాటా పప్పు అంత టేస్టీగా ఉండదు. మా ఇంట్లో ఇలా ఉంటేనే ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడైతే ఒకసారి అరటికాయ వేపుడిని కలుపుకోవాలి. ఈ పప్పు అంతా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా దించి వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 నుంచి 3 ఎల్లిపాయలని దంచి వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా చివరిలో కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపు అంతా మంచిగా వేగాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న పప్పుని ఒక 2 నిమిషాల పాటు కొంచెం ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం చివరిలో వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే కనుక మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా అరటికాయ ఫ్రై అయి కూడా మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. ఇది ముక్క ఈ విధంగా మెత్తగా మగ్గినట్టు అయితే కనుక మనకి అరటికాయ వేపుడు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం మిర్చి యాడ్ చేసుకోవాలి, కారం. ఈ విధంగా ఒక 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి అరటికాయ వేపుడు రెడీ. ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పప్పు కూడా ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేడివేడి ఇడ్లీ విత్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి బనానా విత్ టూత్ పిక్ వేసి ఇస్తే కనుక వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ సింపుల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.